పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ సీసీ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్ భూమి పూజ చేశారు. నగర వ్యాప్తంగా వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్ లోని 52వ డివిజన్ ముకురంపురం లోని ఎంఎం టవర్స్ వద్ద సీసీ రోడ్డు పనులకు మేయర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు డివిజన్ నాయకులు మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్లను సాల్వలతో సత్కరించారు. అనంతరం 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ రమి, కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, సైఫుద్దీన్, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. 40 ఏళ్ల ముకురంపురంలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని మేయర్ సునీల్ రావు అన్నారు. ఈ ప్రాంతంలో ఇరుకుగా ఉన్న గల్లీలు ఉన్నాయని గుర్తు చేశారు. మురికి నీరు నిలిచిపోతూ తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవని చెప్పారు. మ్యాన్ హోల్స్ను రిపేర్ చేశామని, డ్రైనేజీ వాటర్ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. డ్రైనేజీ ద్వారా ముకురంపుర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. భారీ వర్షాలు పడినప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు 52వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి ఇక్కడ 10 లక్షల రూపాయలతో నిర్మించే 2 సీసీ రోడ్ వరుసలు ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా కాలం క్రితం 30-40 సంవత్సరాల క్రితం వేసినటువంటి సీసీ రోడ్స్ వివిధ కారణాల వల్ల మరి రోడ్స్ అన్నీ కూడా శిథిలమైపోయి మరి ఆ రోడ్డు ఆనవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా రోడ్ వేయాలని చెప్పి అనుకున్నాం. నిధులు పూర్తి చేసుకొని మరి పూర్తి చేస్తా ఉన్నాం. ఈ ముకరంపుర ప్రాంతంలో అన్ని చిన్న చిన్న వీధులు కాబట్టి, ఇరుకుగా ఉన్న వీధులు కాబట్టి ఇక్కడ కూడా డ్రైనేజ్ లేకుండా పూర్తిగా ఎస్డబ్ల్యూజీ పైప్లైన్తో డ్రైనేజ్ కంప్లీట్ చేసుకొని మరి వాల్ టు వాల్ సీసీ రోడ్ వేసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు అనుకూలంగా మరి గల్లులన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల సాయి కృష్ణ థియేటర్ బ్యాక్ సైడ్ కానీ ఇతర ప్రాంతాల్లో డ్రైనేజ్ మీద స్లాబ్ వేసే పని, అది కూడా టెండర్ కంప్లీట్ అయిపోయింది, అది కూడా త్వరలోనే ప్రారంభించి ఆ డ్రైనేజ్ మీద కూడా స్లాబ్ వేసి మరి డ్రైనేజ్ వల్ల ఈ ముకరంపుర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా చేసుకుంటాను. నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వర్షాకాలం ఈసారి జూన్ నుంచి మొదలైందంటే అక్టోబర్ వరకు కూడా దాదాపుగా ప్రతిరోజు వర్షం పడ్డట్టుగా పడతా ఉన్నది. ఇంత వర్షం పడ్డా కూడా నగరంలో ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేకుండా మరి నగరపాలక సంస్థ అధికారులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా చర్యలు తీసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా పెద్ద నష్టం జరగలేదు. ఇక్కడ ఆయన వర్షాకాలంలో వచ్చినటువంటి ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని కూడా మరి రేపటి నుంచి 10 రోజుల తర్వాత వర్ష, ఎందుకంటే మాన్సూన్స్ మరి బ్యాక్ అవుతున్నాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి కాబట్టి వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఎక్కడెక్కడైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకొని మళ్ళీ వచ్చే వర్షాకాలం సీజన్లో ఎక్కడ కూడా ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది.